హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియా పేరును భారత్ అనే పేరు కింద మార్చారు. అఫ్కోర్స్ భారత్ అనేది మన ఒరిజినల్ పేరు అనుకోండి. అయితే మనం సినిమాల పరంగా చూస్తే ఇప్పుడు భారత్లో నెంబర్ వన్ సూపర్ స్టార్ అంటే రెబల్ స్టార్ అని చెప్పవచ్చు. అయితే దానికి ఎగ్జాంపుల్గా ఈ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ యాక్టర్గా సాధించిన టాప్ 10 అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. మేడం టుసాట్స్లో స్టాట్యూ పెట్టిన మొట్టమొదటి భారతీయ యాక్టర్గా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. అలాగే వికీపీడియా నుండి విషెస్ అందుకున్న మొట్టమొదటి భారతీయ నటుడుగా రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడు. 1000 కోట్లు మరియు 1500 కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి భారతీయ నటుడు అంటే రెబల్ స్టార్ ప్రభాసే. ఇక కెన్యా గవర్నమెంట్ నుండి అప్రిషియేషన్ అందుకున్న మొట్టమొదటి భారతీయ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్. యూకేలో ఉన్న రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శితమైన మొట్టమొదటి నాన్ ఇంగ్లీష్ హీరో అండ్ నాన్ ఇంగ్లీష్ మూవీ బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఇండియాలోని ఉన్న హీరోల్లో మొదటి రోజే 100 కోట్లు సాధించగల సత్తా ఉన్న భారత్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే. ఇక నార్త్ అండ్ సౌత్ తేడా లేకుండా ఆల్ ఇండియా వ్యాప్తంగా క్రౌడ్ పుల్లర్గా ఉన్న ఏకైక హీరో అంటే రెబల్ స్టార్ ప్రభాసే. రామ్లీలా ఈవెంట్లో పాల్గొన్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరో. కామిక్ కాన్లో ఓపెనింగ్ జరుపుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రం, భారతీయ హీరో అంటే రెబల్ స్టార్ ప్రభాసే. కల్కితో ఈ ఘనత సాధించాడు. ఇక వన్ అండ్ ఓన్లీ భారతీయ హీరో, ఎవ్రీడే ట్విట్టర్లో ప్రతిరోజు ట్రెండింగ్లో ఉండే ఏకైక భారతీయ హీరో అంటే రెబల్ స్టార్ ప్రభాసే. ఈ విధంగా అనేక ఘనతలతో భారత్ నెంబర్ వన్ సూపర్ స్టార్గా ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచాడని చెప్పవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.